అనంతపురం జిల్లా ధర్మవరంలోని గుట్టకిందపల్లిలో కరోనా వైరస్ ఒకరికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా ఆర్డీఓ మధుసూదన్ పాత్రికేయులతో మాట్లాడుతూ గుట్టకిందపల్లికి చెందిన వ్యక్తి అనంతపురంలో మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్న వ్యక్తి అతనే కాకుండా మొత్తం 14 మంది ధర్మవరంకు రాకపోకలు చేస్తున్న విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు వారిని 10వ తేదీన హోమ్ క్వారంటైన్ లోనే ఉండమని చెప్పడంతో వారు ఇంటిలోనే ఉన్నారు. అందులో 17వ తేదీన నలుగురు అధికారులతో పర్మిషన్ తీసుకుని అనంతపురంకు వెళ్లారు. అప్పటి నుండి ధర్మవరంకు రాకుండా అక్కడే ఉండి సేవలు అందిస్తున్నారు. అందులో ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్ వచ్చింది. వెళ్లిన వారు పీబీకేకే ఇన్స్టిట్యూట్ క్వారంటైన్ లో సేవలు అందిస్తూ ఉన్నారు. వారిని 25వ తేదీన పరీక్ష నిర్వహించగా వారిలో 28వ తేదీన ఒకరికి పాజిటివ్ వచ్చింది. వెంటనే అతనిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించామని ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు. అది అధికారికంగా కూడా రిలీజ్ అయింది. ధర్మవరంలో ఉన్న గుట్టకిందపల్లిలో మన ధర్మవరంలో నుంచి అనంతపూర్కి అప్ అండ్ డౌన్ ఇంతకుముందు చేస్తున్న వ్యక్తి, బట్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడని తెలిసిందో మనకి కరోనా స్టార్ట్ అయినప్పుడే మనం ఆపేసింది అతను. అంటే అక్కడే ఉండమని చెప్పాను. అక్కడ మనకి జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వ్యక్తి, సారీ జీజీహెచ్ కాదు, మెడికల్ కాలేజ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వ్యక్తి పాజిటివ్ వచ్చింది. అతనికి ఇంతకుముందు హిస్టరీ మీకు చెప్తాను. 10వ తేదీ నుంచి మన ధర్మవరం గుట్టకిందపల్లి నుంచి ఒక 14 మంది అనంతపూర్ జీజీహెచ్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు, మెడికల్ కాలేజ్లో కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అలాగే మనం తెలుసుకొని ముందుగానే కమిషనర్ గారు అలాగే డాక్టర్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళకి హోమ్ క్వారంటైన్ ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండమని చెప్పారు. సో అలానే విని ఎవరు వెళ్లకుండా ఉన్నారు. కానీ 17వ తారీఖు మాత్రం కొంతమంది ఒక 4 ఇక్కడి నుంచి విత్ హెల్ప్ మన పర్మిషన్ తీసుకొని అండ్ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఆర్డర్స్ని వెనక్కి తీసుకొని పంపించేస్తుంది. పంపించి కూడా అక్కడే ఉండి వాళ్ళు ఇక్కడ రాలేదు తర్వాత. సో వెళ్ళారు, అక్కడే అకామిడేషన్ ఇచ్చారు, అక్కడే వాళ్ళ సేవలన్నీ అందిస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకందరికీ. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన మన అదృష్టం ఏంటంటే వెళ్ళిన అతను ఒకరికి పాజిటివ్ వచ్చింది అండ్ అతను అతనితో పాటు వెళ్ళిన 4 కూడా మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళందరూ కూడా పీవీకేకే ఇన్స్టిట్యూట్లో హోమ్ ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్లో ఉన్నారు. సో ఇక్కడ 25వ తారీఖు వాళ్ళకి టెస్ట్ చేశారు, 28వ తారీఖు వాళ్ళకి పాజిటివ్ అని తేలింది. సో అప్పటి నుంచి అక్కడి నుంచి అతన్ని ఆర్టీటీ భద్రపల్లికి షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మన ధర్మవరాన్ని మనం ఎప్పుడైతే గుట్టకిందపల్లిలో పాజిటివ్ కేసు రిపోర్ట్ అయిందని తెలిసిందో ఆ రోజు వాళ్ళని మనం కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాం. అంతేకాని అది రెడ్ జోన్ కాదు. కంటైన్మెంట్ జోన్కి రెడ్ జోన్కి చాలా తేడా ఉంది. రెడ్ జోన్ అంటే ఎప్పుడైతే పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయో, ఎక్కువ పాజిటివ్ కేసెస్ వచ్చేసాయి అక్కడ, ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి అట్లా వస్తూ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం దాన్ని రెడ్ జోన్ చేసి కంప్లీట్ ఇది చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చింది ఒక కేసు మాత్రమే, దాన్ని మనం కంటైన్మెంట్ జోన్గా పెట్టాము అండ్ దానికి కూడా మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా అతన్ని ఫ్యామిలీని మనం కాలేజ్కి పాలిటెక్నిక్ కాలేజ్కి షిఫ్ట్ చేస్తాం ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్కి. అలాగే ఎవరైతే అప్ అండ్ డౌన్ చేస్తున్నట్టు ఇంతకుముందు అనిపించిందో వాళ్ళని కూడా ముందు జాగ్రత్త చర్యల కింద వాళ్ళని కూడా తీసుకున్నాం. అతనికి ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతని ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ని కూడా మనం ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్ షిఫ్ట్ చేస్తాం ఉన్నాం వాళ్ళకి. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి శాంపుల్స్ కూడా మనం తీస్తాము. సో ఆ రిజల్ట్ కూడా దగ్గరలో వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కొంతమంది చాలామంది భయభ్రాంతులు గురవుతున్నారు. ఆ ఏరియా మొత్తం కూడా ఎక్కువ మందికి వస్తుంది. వాళ్ళతో పాటు వాళ్ళని ఐసోలేట్ చేయడం కానీ వాళ్ళతో కొంచెం రిలేషన్స్ దూరం పెట్టుకోవడం కానీ వాళ్ళని బాయ్కాట్ చేయడం కానీ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా చేయడానికి కుదరదు, అలాంటి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనం ఈ టైంలో భరోసాగా ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చింది కూడా ఒక కేసు వచ్చింది, అది కూడా ఇక్కడ రాకుండా అక్కడే ఉన్నాడు ఆయన అనంతపూర్లో. అక్కడి నుంచి ఆర్టీటీ భద్రపల్లికి వెళ్ళారు. ఇక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా ఎలాంటివి జరగదు లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే చేపట్టాము ఇక్కడ. సో మీరు ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది ఏంటంటే ఈ కంటైన్మెంట్ జోన్ నుంచి ఎవరు బయటకు రావద్దండి. అక్కడ ఉన్న ఏరియా మొత్తం 300 మీటర్లు మేము రేడియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాం. అక్కడికి కూరగాయలు కానీ మున్సిపల్ వాళ్ళు ప్రతిరోజు శానిటేషన్ చేస్తారు, స్ప్రేయింగ్ చేస్తారు. పోలీస్ వాళ్ళు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు అండ్ రెవెన్యూ వాళ్ళు అందుతున్నాయి లేదా అని కోఆర్డినేషన్ చేసుకుని నోడల్ ఆఫీసర్గా కూడా ఉంటారు. సో ఇలా అన్ని విధాలుగాను మనం తగిన చర్యలు అక్కడ తీసుకుంటున్నాం. ఏరియాలో గుట్టకిందపల్లిలో నుంచి 300 మీటర్ల దాకా తీసుకున్నాను. ఆ ఏరియా యొక్క సబ్స్టేషన్ కంటే కొంచెం ముందే వస్తుంది ఎగ్జాక్ట్ పాయింట్. దానికంటే ముందు వచ్చి అటుపక్క ఊరు అవతల దాకా వెనక పాలిటెక్నిక్ కాలేజ్ దాకా మొత్తాన్ని కూడా మనం కంటైన్మెంట్ జోన్ కింద బ్యారికేడింగ్ చేయించి కంప్లీట్ దాన్ని కంటైన్ చేస్తాం. ఎవరు బయటకు రాలేకుండా కొత్త ప్రాంతానికి తెలియకుండా కూడా అక్కడ రాలేదు కూడా. ఎందుకంటే అన్ని బ్లాక్స్ అయిపోయి పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. దానిపైన డ్రోన్ కెమెరాస్ కానీ సర్వేలెన్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు రేపు స్పెషల్ ఆఫీసర్ గారి విజిట్ కూడా ఉంటుంది.
అండ్ ఇంకో విషయం ఇక్కడ ప్రత్యేకంగా ధర్మవరం వాళ్ళు కూడా ఈ దీంట్లో ఎక్కువ భయపడాల్సిన విషయం లేదు, కానీ మనం జాగ్రత్తలో ఉండాల్సిన అయితే ఖచ్చితంగా ఉంది. చాలామంది ఇంకా కూడా బయట సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయించకుండా తిరుగుతూనే ఉన్నారు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నీ పక్కన ఉన్న వ్యక్తి లేదా నువ్వైనా సరే టెస్ట్ చేయించుకున్నంత వరకు నీకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తెలియదు. కాబట్టి బయటకు వెళ్ళి అందరినీ కంటామినేట్ చేయొద్దండి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏదైనా కొనేటప్పుడు కానీ కూరగాయలు అమ్మేవాడు వ్యక్తి కానీ లేదంటే తీసుకునే వ్యక్తి కానీ వెనక నిలబడిన వ్యక్తి కానీ ఎవరో ఎవరికి పాజిటివ్ ఉంటుందో తెలియదు. ఈ వెనుకున్న వ్యక్తి అఫెక్ట్ అయ్యాడో లేదో నాకు తెలియదు, మీ చుట్టూ ఉన్న గాలి అఫెక్ట్ అయ్యిందో లేదో తెలియదు. మీరు అన్నీ ఉన్నప్పుడు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మనం అందరం కూడా ఈ ధర్మాన్ని సేఫ్ జోన్లో చూడాలి, తొందరగానే గ్రీన్ జోన్ అవ్వాలి. సో మీ అందరూ కోఆపరేట్ చేస్తారని, ఇంకా ఎలాంటి వదంతులు కూడా నమ్మద్దు, ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అక్కడ ఉన్న వాళ్ళని ఐసోలేట్ చేయడం కానీ చూసిన గొడవ పడుతూ ఉన్నారు, అవన్నీ చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళకి ఏమి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది, మేమందరం ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాం. మీరు మీ బాధ్యతగా ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు. ఆ ఫ్యామిలీస్కి కూడా మీరు అండగా నిలబడండి, ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి చిన్న మిస్మేనేజ్మెంట్ కూడా జరగకుండా పని చేయడానికి మంచి కోఆపరేషన్ ఉంది మన దగ్గర రెవెన్యూ పోలీస్ మెడికల్ అండ్ మున్సిపల్ వాళ్ళతో. మనం అందరం కలిసి దీన్ని మళ్ళీ గ్రీన్ జోన్గా తొందరగానే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.